పార్టీలు పెళ్లిళ్లు న్యూ ఇయర్ ఈవెంట్లే కాదు, ఎన్నికలను కూడా సెలబ్రిటీలు ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. పార్టీలకు అనుకూలంగా కామెంట్లు పెట్టి బ్లాక్ మనీ చేసుకుంటున్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని సెలబ్రిటీ హోదాలో ఆదర్శంగా ఉండాల్సిన వీళ్లే ఇలా అడ్డదారుల్లో సంపాదనకు తెగించారు. సోషల్ మీడియా వేదికగా వ్యాపారం చేయడానికి సిద్ధమైనట్టు ప్రముఖ ఆన్లైన్ పత్రిక కోబ్రా పోస్ట్ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపడింది. मैं बोल रहा था कि फिर आप ये जाने से पहले फिर इनके सब फॉर्मेलिटीज क्लोज कर दो ताकि फिर हम 1 सितंबर से करें, बिकॉज इसके बाद हम सीधा जाएंगे केरला, केरला से जाएंगे हम अजरबैजान, ट्वीट तो हम कहीं से भी करें, बट ये फॉर्मेलिटी अगर क्लोज हो जाती है तो हमको भी एक अंडरस्टैंडिंग भी हो जाती है, एक आप बात कर लेना सारी और बाकी हमको एक वो भी मिल दे दें कि ये मुद्दे हैं, तो ये मुद्दे, ये फैक्ट, ये फिगर्स एक डॉकेट बना के दे दें, तो फिर मैं आप और सोशल मीडिया टीम हमारी ఎన్నికలు దగ్గర పడుతుండటంతో డబ్బు తీసుకుని రాజకీయ పార్టీలకు అనుకూలంగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేందుకు మొత్తం 36 మంది బాలీవుడ్ ప్రముఖులు అంగీకరించారు. కెమెరా కంటికి అడ్డంగా దొరికారు. జాకీ ష్రాఫ్, కైలాష్ ఖేర్, సోనూ సూద్, వివేక్ ఓబరాయ్ వంటి ప్రముఖులు సైతం సొమ్ము చేసుకోవడానికి రెడీ అయ్యారు. సినీ టీవీ నటులు, గాయకులు, డాన్సర్లను వారి మేనేజర్ల ద్వారా సంప్రదించారు. లోక్సభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తాము సూచించిన రాజకీయ పార్టీకి అనుకూలంగా ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారా అని అడిగితే 36 మంది ప్రముఖులు అంగీకరించారు. అత్యాచారం, ప్రమాదాలు, కీలక సంఘటనలు జరిగినప్పుడు పార్టీలకు అనుకూలంగా సందేశాలు పెట్టడానికి సై అన్నారు. ये हम अब सिर्फ 4 दिन है ना मुंबई में, उसके बाद तो हम बाहर निकले, तो महीना भर हम बाहर हैं. मैं ये बोल रहा था कि फिर आप ये जाने से पहले फिर इनके सब फॉर्मेलिटीज क्लोज कर दो ताकि फिर हम 1 सितंबर से करें, बिकॉज इसके बाद हम सीधा जाएंगे केरला, केरला से जाएंगे हम अजरबैजान, ट्वीट तो हम कहीं से भी करें. బీజేపీ, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించేందుకు కూడా సెలబ్రిటీలు సిద్ధపడ్డారు. అయితే డబ్బును వైట్గా కాకుండా బ్లాక్ మనీగా ఇవ్వాలని షరతు పెట్టడం విశేషం. అయితే కొందరు మాత్రం డబ్బు వైట్గా ఇవ్వాలని వేరే ఒప్పందం పేరుతో సంతకాలు చేస్తామని చెప్పారుట. ధరలు కూడా భారీగానే చెప్పారు. ఒక్కో కామెంట్కు స్థాయి, సోషల్ మీడియాలో ఉండే ఫాలోవర్స్ ఆధారంగా 2 లక్షల నుంచి 50 లక్షల వరకు డిమాండ్ చేశారు. 8 నెలల కాంట్రాక్ట్ కోసం 20 కోట్లు కూడా కొందరు అడిగినట్లు కోబ్రా పోస్ట్ ప్రచురించింది. ताकि फिर हम 1 सितंबर से करें, बिकॉज इसके बाद हम सीधा जाएंगे केरला, केरला से जाएंगे हम अजरबैजान, ट्वीट तो हम कहीं से भी करें, बट ये फॉर्मेलिटी अगर क्लोज हो जाती है तो हमको भी एक अंडरस्टैंडिंग भी हो जाती है, एक आप बात कर लेना सारी और बाकी हमको एक वो भी मिल दे दें कि ये मुद्दे हैं, तो ये मुद्दे, ये फैक्ट्स, ये फिगर्स एक डॉकेट बना के दे दें, तो फिर मैं आप और सोशल मीडिया टीम हमारी